ఛానల్. ఎలా ఉన్నారండి అందరు? నేను కూడా బాగున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లిక్విడ్ మ్యాట్ లిప్స్టిక్ ని ఏ విధంగా మనం పర్ఫెక్ట్ గా అప్లై చేసుకోవాలి. సో దీనికి చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి. సో ఆ టిప్స్ ని మీతో షేర్ చేస్తాను. ఈ టిప్స్ ఫాలో చేస్తూ వేసుకుంటే మ్యాట్ లిప్స్టిక్ అనేది లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది, అంతేకాకుండా ప్యాచెస్ గా రాకుండా పర్ఫెక్ట్ గా లిప్స్ పైన సెట్ అయిపోతుంది అనమాట. ఆ టిప్స్ ఏంటో చూసేద్దాము. అంతకన్నా ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్, అండ్ పక్కనున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఎలా అప్లై చేసుకోవాలి దానికి ముందు ప్రాసెస్ ఏంటి చూపిస్తాను స్టెప్ బై స్టెప్, అండ్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ స్టెప్ లో వచ్చి మనము లిప్ బామ్ అప్లై చేసుకోవాలి. సో నేను ఇక్కడైతే హిమాలయ లిప్ బామ్ వాడుతున్నాను. మీరు ఏదైనా ప్రిఫర్ చేసుకోవచ్చు, మీ దగ్గర ఉన్నది నో ప్రాబ్లం. అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత ఒక బ్రష్ తీసుకోవాలి. మనం యూజ్ చేసే బ్రష్ అయితే ఇంకా మంచిది. సో కొంచెం సాఫ్ట్గా దీనిపైన రబ్ చేస్తూ మనం ఇలా క్లీన్ చేసుకోవాలి. సో దీనివల్ల డెడ్ స్కిన్ సెల్స్ అనేవి రిమూవ్ అయిపోయి స్కిన్ చాలా సాఫ్ట్ అవుతుంది, అంతేకాకుండా ప్యాచెస్గా రాకుండా హెల్ప్ అవుతుంది అనమాట ఇలా చేయడం వల్ల. సో ఇలా నేను క్లీన్ చేసేస్తున్నాను. సో పెదాలపై పగిలి ఆ స్కిన్ అనేది పైకి వచ్చేస్తూ ఉంటాయి. సో ఇలా చేయడం వల్ల స్కిన్ చాలా సాఫ్ట్గా అవుతుంది, మనం లిప్స్టిక్ వేసినప్పుడు స్మూత్గా అప్లై అవుతుంది అన్నమాట. సో తర్వాత కూడా నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. సో మనకు ఎటువంటి లిప్స్టిక్ వేసినా కూడా ఫస్ట్ లిప్ బామ్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫౌండేషన్, ఫౌండేషన్ వల్ల స్కిన్ పైన ప్యాచెస్ రాకుండా స్మూత్ ఫినిషింగ్ అనేది ఇస్తుంది. సో బిఫోర్ లిప్స్టిక్ ఇలా వేసుకోవడం వల్ల మనకు లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుందన్నమాట లిప్స్టిక్. అండ్ తర్వాత ఇక్కడ నేను 2 లిక్విడ్ లిప్స్టిక్స్ని తీసుకుంటున్నాను. అండ్ ఇది నాకు నచ్చిన షేడ్ వచ్చి ఈ పింక్ కలర్ అనమాట. సో ఇది చాలా బాగనిపిస్తుంది నాకు. సో నేను అదే వేసుకుంటాను. అండ్ ఒక్క స్వైప్ మాత్రమే చేయాలి. ఫస్ట్ అయితే మనము అవుట్లైన్ గీసుకోవాలన్నమాట. సో అలా వేసుకున్నట్లయితే మనకు మెస్సీ మెస్సీగా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా అయితే ఫస్ట్ బార్డర్ వేసుకోవాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ లిక్విడ్ లిప్స్టిక్స్ అనేవి చాలా మంచి లుకింగ్ ఇస్తుంది అన్నమాట. సో చాలామందికి ప్యాచెస్గా రావడం వల్ల ఎక్కువ ప్రిఫర్ చేయరు. ఇలా మనము టిప్స్ పాటిస్తూ వేసుకున్నట్లయితే చాలా మంచి కవరేజ్ అనేది ఇస్తుంది, చూడడానికి కూడా చాలా స్మూత్గా అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇప్పుడు నేను అవుట్లైన్ గీసుకున్నాను, దీన్ని ఫిల్అప్ చేసేస్తున్నాను. చాలా ఈజీగా చూడండి, అసలు ఎంత ఈజీగా సూపర్ మ్యాటీగా కనిపిస్తుంది అన్నమాట. సో ఒక్కసారి తీసుకునేది మాత్రమే మనం లిప్స్ పైన అప్లై చేసుకోవాలి. ఎక్కువ ప్రోడక్ట్ తీసుకొని మనం అప్లై చేసుకున్నట్లయితే లిప్స్ పైన ప్యాచెస్గా వచ్చేస్తుంది, అది లాంగ్ లాస్టింగ్గా కూడా ఉండదన్నమాట. సో ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. ఫ్రెండ్స్ చాలా బాగా ఫినిషింగ్ ఇచ్చింది కదా. సో ఇలా చేస్తే వెంటనే లిప్స్ అనేవి క్లోజ్ చేయకూడదు, ఎందుకంటే అంటుకొని ప్యాచెస్గా వచ్చేస్తాయి. సో ఒక 2 మినిట్స్ పాటు మనం అలా వదిలేసినట్లయితే ఎంచక్క డ్రై అయిపోతాయి. మనకు ఇంకా కొంచెం షైనీగా కావాలంటే మనం లిప్ బామ్ అప్లై చేసుకోవచ్చు. సో కొంచెం షైనీగా కనిపిస్తుంది. అండ్ మ్యాట్ ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంటుంది, లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. మామూలుగా అయితే మనం ఏదైనా తిన్నా కానీ సమ్ టైమ్స్ వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో ఈ ప్రాసెస్లో చేసినట్లయితే ఈ టిప్స్ పాటిస్తూ మనకు కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అండ్ మీరు లిప్స్ పైన డైరెక్ట్గా అప్లై చేసినట్లయితే పిగ్మెంటెడ్ లిప్స్ ఉంటాయి కదా, చాలామందికి బ్లాక్గా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకైతే ఈ లిప్స్టిక్ కలర్ అనేది బ్లాక్ కలర్లోకి మిక్స్ అయిపోయి మనకు కలర్ అనేది పర్ఫెక్ట్గా కనిపించదు. సో ఇలా ఫౌండేషన్ వేసిన తర్వాత మనం అప్లై చేసినట్లయితే లిప్స్టిక్ కలర్ అనేది సూపర్గా కనిపిస్తుంది. చూడండి ఎగ్జాక్ట్గా ఈ కలరే. ఇలా చేసినట్లయితే లిప్స్ కూడా ప్యాచెస్గా లేకుండా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. అండ్ ఒక్కసారి తీసిందే మనము అప్లై చేయాలి, ఒక్క స్వైప్ మాత్రమే చేయాలి, ఎక్కువగా రాయకూడదు అనమాట. సో అది మళ్ళీ ప్యాచెస్గా వచ్చేస్తాయి. సో నీట్గా ఉండదు అనమాట, మెస్ అయిపోతుంది. ఫస్ట్ బోర్డర్ అవుట్లైన్ తీసుకుని అండ్ మీరు ఫిల్అప్ చేసినట్లయితే సూపర్గా ఉంటుంది. అండ్ మీకు తెలుస్తుంది నేను ఎలా చేశాను, నా లిప్స్కి ఎలా ఉంది అని కూడా. చాలా మంచి మ్యాట్ ఫినిషింగ్ చాలా బాగా అనిపించింది. సో ఇలా చేసినట్లయితే లిప్స్టిక్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. లిక్విడ్ లిప్స్టిక్ చాలామందికి వేసుకోవడం రాదు.
సో ఈ టిప్స్ పాటిస్తూ వేసుకున్నట్లయితే లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది, చూడడానికి సూపర్బ్ లుకింగ్ అనేది ఉంటుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో. బై బై.